దళిత బిడ్డ, ప్రతి బహుజన బిడ్డ, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి కావాలి. ప్రతి ఒక్కళ్ళకి బతుకు తెరువు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలని ఆలోచించే అతి కొద్ది మందిలో నా పక్కనే ఉన్నటువంటి శ్రీనివాస్ గారు నిజంగా ఒక తమ్ముడిగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల జాతిలో పుట్టినటువంటి బిడ్డగా నేనైతే గర్విస్తున్నా. ఈరోజు దగాపడ్డ దళిత బిడ్డల్లో ఒక బిడ్డ మా తమ్ముడు. సరే, నేను వివరాల్లోకి వెళ్ళను, అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీకని శ్రీనివాస్ గారిని దాని గురించి మాట్లాడు. కానీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరిచేది ఏంటి అంటే, రాజకీయాలు అనేవి చాలా ఫ్రీగా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా ప్రజల వద్దకు వెళ్ళి ఆ రాజకీయాలను చేయాల్సిన పరిస్థితుల్లో కుట్రలతోటి, కుతంత్రాలతోటి రాజకీయాలు చేసే రాజకీయాలు దళిత బిడ్డ, ప్రతి బహుజన బిడ్డ, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి కావాలి. ప్రతి ఒక్కళ్ళకి బతుకు తెరువు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలని ఆలోచించే అతి కొద్ది మందిలో నా పక్కనే ఉన్నటువంటి శ్రీనివాస్ గారు నిజంగా ఒక తమ్ముడిగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల జాతిలో పుట్టినటువంటి బిడ్డగా నేనైతే గర్విస్తున్నా. ఈరోజు దగాపడ్డ దళిత బిడ్డల్లో ఒక బిడ్డ మా తమ్ముడు. సరే, నేను వివరాల్లోకి వెళ్ళను, అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీకని శ్రీనివాస్ గారిని దాని గురించి మాట్లాడు. కానీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరిచేది ఏంటి అంటే, రాజకీయాలు అనేవి చాలా ఫ్రీగా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా ప్రజల వద్దకు వెళ్ళి ఆ రాజకీయాలను చేయాల్సిన పరిస్థితుల్లో కుట్రలతోటి, కుతంత్రాలతోటి రాజకీయాలు చేసే రాజకీయాలు